హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి మీ ముందుకైతే వచ్చాను మెయిన్గా ఈరోజు ఏపీఎంసె ట్వంటీ ట్వంటీ సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం అదేవిధంగా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి అలాట్మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేయాలా లేదా అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్లోని చా మనకి సీట్ ఏదైతే పెట్టుకుంటామో అది పక్కగా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ప్రాబ్లం లేదు రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్కి ఏమైనా ప్రమాదం ఉందా లేదా ఇటువంటి డౌట్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను క్లారిఫై చేయబోతున్నాను అనమాట గైస్ మెయిన్గా మనకి ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎయిత్ లోపు జాన్ ఎయిత్ లోపు రెస్పెక్టెడ్ కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ అదేవిధంగా మన దగ్గర సెల్ఫ్ రిపోర్ట్ చేసిన మనకి సెల్ఫ్ రిపోర్ట్ ఉంటుంది దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది దాన్ని మనం ప్రింటౌట్ తీసుకొని వాటిని మనం ఏ ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇస్తే వాళ్ళు ఏంటంటే సీట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారు అంటే అలాట్మెంట్ రాగానే ఫస్ట్ ఏ కాలేజ్ వచ్చిందనేది చెక్ చేసుకుంటారు రైట్ కాలేజ్ అయితే వచ్చేసింది ఆ నెక్స్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెక్ చేసుకుంటారు ఇప్పుడు మనకి ఎలాగో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి ఇప్పుడు ఫీజు గురించి మనం అయితే ఆలోచించక్కర్లేదు కంప్లీట్ ఫీజ్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి ఫీజు విషయంలోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనం అనుకున్న కాలేజ్ రాలేదు మనం అనుకున్న అనుకున్న కాలేజ్ రాలేదు ఇప్పుడు ఆ కాలేజ్కి అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలా లేదా అనే డౌట్ అయితే ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి మనం అనుకున్న కాలేజ్ రావాలి అంటే తప్పకుండా మనకు మంచి ర్యాంక్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట మన మంచి ర్యాంక్కి మనకి సూట్ అయ్యే కాలేజ్ అనేది గవర్నమెంట్ మీన్స్ ఏపీఎంసెట్ వాళ్ళే మనకి ఎంచడం అయితే జరుగుతుందనమాట ఈ మంచి ర్యాంక్ వచ్చి కూడా చెత్త కాలేజ్ వచ్చింది అని అంటే అది మీ ఫాల్ట్ అని చెప్పాలి మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రకారమే మీకు కాలేజ్ రావడం అయితే జరుగుతుందనమాట మంచి కాలేజెస్ పెట్టకుండా ఫస్ట్ కొన్ని గ్రేడ్స్ తక్కువ ఉన్న కాలేజెస్ పెడితే అవే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మెయిన్గా ఓకే ఇప్పుడు కాలేజ్ అయితే వచ్చేసింది సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటాను అని ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయండి అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయండి ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన రిపోర్ట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఒకసారి కాలేజ్కి వెళ్ళండి కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు దీన్ని వాళ్ళకి అబ్జెప్పేసి వచ్చేసండి వాళ్ళకి ఇచ్చి వచ్చేసేయండి వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ ఏమి ఇవ్వకుండాను జస్ట్ మీరు జిరాక్సే ఇవ్వండి జిరాక్స్ ఇచ్చేసి మీరు వచ్చేసేయండి దీనివల్ల మీకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లోని మీరు మళ్ళీ పెట్టండి పెట్టినప్పుడు వస్తే పర్వాలేదు రాకపోతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోని అలాట్మెంట్ ఆర్డర్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి మీ సీ మీ సీట్ అనేది అక్కడ సేఫ్ సేఫ్గా ఉంటుందన్నమాట ఇన్ కేస్ మీరు అలాట్మెంట్ అదే అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఆ కాలేజీలో సబ్మిట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసేసి దానిని సెకండ్ కౌన్సిలింగ్కి యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఓకేనా గుర్తు పెట్టుకోండి సీట్ అనేది రావడం అనేది కష్టం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీకు మంచి సీట్ రాలేదు అంటే మనకి బయట కాంపిటీషన్ అనేది అలా ఉందన్నమాట ర్యాంకర్స్ ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా మనకి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీట్లు అనేవి తగ్గిపోయాయి ఇంకో విషయం ఏంటి అంటే కొన్ని కాలేజెస్ అనేవి ఏపీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందనమాట అప్లికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇటువంటి కొన్ని ఉన్న కాలేజీలను అయితే తీసేస్తాం తీసేసి జరిగిందనమాట దానివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం సీట్లు అనేవి తగ్గడం అయితే జరిగింది కాబట్టి వచ్చిన సీట్తోనే సంతృప్తి చెందాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే ఎక్కడ మీరు రూపాయి కట్టక్కర్లేదు కాబట్టి మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదు మీకు ఇంకో విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ కాలేజ్ అయినా పర్వాలేదు మనం చదువుతాము అంటే ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అంతా మీ బట్టే ఉంటుంది ఏ కాలేజ్కి వెళ్ళినా మీరు పర్ఫెక్ట్గా మీరు చదువుకుంటే మాత్రం ఏ కాలేజ్ అయినా మీకు ఓకే అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వచ్చిన కాలేజ్కి అలాట్మెంట్ ఆర్డరు అదే విధంగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి రండి దానివల్ల మీకు ఏంటంటే మీ సీట్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లోని సేఫ్గా ఉంటుంది ఫర్దర్గా సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏం చేస్తారు అంటే సెకండ్ కౌన్సిలింగ్లోని జస్ట్ ఫైవ్ కాలేజెసే పెట్టండి ఆ ఫైవ్ కాలేజెస్ కూడా బెస్ట్ కాలేజెస్ అయ్యి ఉండాలన్నమాట అంటే ఫస్ట్ బెస్ట్ కాలేజ్ పెట్టారంటే దాని తర్వాత సెకండ్ బెస్ట్ సెకండ్ బెస్ట్ తర్వాత థర్డ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ ఫోర్త్ బెస్ట్ ఫోర్త్ బెస్ట్ తర్వాత ఫైవ్ ఫిఫ్త్ బెస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అలా అని చెప్పేసి మళ్ళీ మీరు ఇరవై కాలేజీలు ముప్పై కాలేజీలు అనేది పెట్టకండి జస్ట్ ఫైవ్ కాలేజెస్ పెట్టండి అవి కూడా బెస్ట్ కాలేజెస్ అయ్యి ఉండాలి ఇన్ కేస్ మీకు లక్ ఉంటే మాత్రం అందులో ఏ కాలేజీలో అయినా సీట్లు ఖాళీగా ఉంటే తప్పకుండా మీకు సీట్ వస్తుంది అది నా హామీ అక్కడ కానీ సీట్లు లేకపోతే మాత్రం ఏమీ రాదు అప్పుడు రాలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోని మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేసి వాళ్ళకి సబ్మిట్ చేశారు కాబట్టి మీకు అక్కడ సీట్ సేవ్గా ఉండడం వల్ల మీరు చక్కగా మళ్ళీ మీరు ఇంజనీరింగ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోని మంచి కాలేజ్ రాలేదని చెప్పేసి అసలు దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేయరు మినిమం సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయకుండా వదిలేసి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్లోనే పెట్టేస్తారనమాట సెకండ్ కౌన్సిలింగ్లో మనకి సీట్లు అనేవి ఉండవు కాబట్టి ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి సీట్ అనేది రాదు వెళ్ళి అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నా సీట్ వచ్చింది అది అని అంటారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎటువంటి సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీ సీట్ అనేది మేము క్యాన్సిల్ చేసేస్తాం ఆ సీట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్లోని మేము పెట్టడం అయితే జరిగింది అని వాళ్ళు చెప్తారు అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంజనీరింగ్ చదివే అవకాశం అనేది మీరు కోల్పోతారనమాట మళ్ళీ మీ చదవాలి అనుకుంటే వన్ ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏపీఎం సెట్ రాసి కౌన్సిలింగ్లోని పార్టిసిపేట్ చేయాలి ఇలా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇటువంటి అవగాహన లేక చాలామంది సీట్ అనేది కోల్పోతూ ఉన్నారనమాట దీనివల్ల ఏమవుతుందంటే డిగ్రీకి లేదంటే ఫర్దర్గా ఇంకే కోర్సెస్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి నేను స్టూడెంట్స్కి అందరికీ చెప్పేది ఏమిటి అంటే అలాట్మెంట్ ఆర్డర్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సబ్మిట్ చేయండి ఒరిజినల్ మాత్రం ఇవ్వకండి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది మీరు ఇవ్వకండి మీరు కంప్లీట్గా జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లం లేదు జస్ట్ మీ యొక్క సెల్ఫ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ మీ ఆధార్ కార్డు ఇలా కొన్ని సబ్మిట్ చేసి వచ్చేసేయండి దానివల్ల మీ సీట్ అనేది సేఫ్గా లాకర్లో పెట్టినట్టే ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు వస్తే ఏం ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మళ్ళీ మీరు వచ్చే కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ని సబ్మిట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు అక్కడ జాయిన్ అయిపోతారు ఇక్కడ వెంటనే మన ఫస్ట్ క్వశ్చన్కి వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి గాయస్ మీకు ఏవైతే సీట్లు ఉన్నాయో ఇవి కొన్ని ఎర్లీ స్టూడెంట్స్ కోసం ఉంచుతారనమాట ఎల్ఈ అంటే ఏంటి అంటే డిప్లొమా త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసేసి ఫర్దర్గా వాళ్ళు మీతో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారనమాట అంటే మీరు సెకండ్ బీటెక్లో ఉన్నప్పుడు వాళ్ళు మీతో కలిసి చదువుకుంటారనమాట వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏంటి అంటే ప్రతి కాలేజ్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లు అనేది ఉంచమని చెప్తుంది అనమాట కాబట్టి సీట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చిన కాలేజీని ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా మీ ఇంజనీరింగ్ లైఫ్ అనేది బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఫర్దర్గా అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంజనీరింగ్కి వెల్కమ్ అయితే నేను చెప్తున్నాను ఇంకోటి గుర్తుపెట్టుకోండి మన ఛానల్లోని ఇంజనీరింగ్ అప్డేట్స్ జైన్ టు కాకినాడ జైన్ టు అనంతపూర్ జైన్ టు హైదరాబాద్ ఏయూ ఏఎన్యు ఇలా అన్ని యూనివర్సిటీస్ నుంచి మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఆన్లైన్ బిట్స్ ఇటువంటి ఇటువంటివన్నీ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని డైలీ ఫాలో అవుతున్నాం జై హింద్ థ్యాంక్ యూ సో మచ్